Hello friends, welcome to my channel. Meeku advance ga andariki happy Diwali. Ivala manam premedalu noone ekku peelchukokunda em cheyalo chuddam. Munduga friends, oka tub gaani vedalpaati basin gaani teeskuni daanlo neellu poskuni mana konukunna premedalanni kuda 6-7 gantalu nana pettandi. అవి నానాక అవి బయటికి తీసి ఒక పేపర్ మీద అన్ని ప్రమిదలు పెట్టుకుని ఫ్యాన్ కింద కానీ ఎండలో మీ డాబా ఉంటే డాబా మీద కానీ తీసుకెళ్ళి ప్రమిదల్ని కొంచెం బాగా కూడా ఈ తడంతా ఆరనివ్వండి. ఎండలో ప్రమిదలన్నీ అండి బాగా ఎండాకండి. అప్పుడు మనం కొంచెం కొబ్బరి నూనె ఒక చిన్న గిన్నెలోకి తీసుకుని ఈ ప్రమిదలంతా కూడా లోపలి పక్క బయట పక్క బాటమ్ అంతా కూడా నూనెని చక్కగా అప్లై చేయండి. చేసి ఒక 10-15 నిమిషాలు చక్కగా ఆ నూనెంతా ఆరనివ్వండి. మనం ఈ ప్రాసెస్ అంతా అండి రేపు పండగనగా కనుక ఇవాళ మనం అరేంజ్ చేసుకుంటే నెక్స్ట్ వీక్ మనకి ఈజీగా ఉంటుంది. మనము దీపాన్ని లక్ష్మీదేవితో పోలుస్తాం కదండి, అందుకే మనం ప్రమిద వెనక వైపు చక్కగా చిన్న ముగ్గు వేసుకోండి చాక్ పీస్తో. ఒక్కొక్కసారి అండి మన ప్రమిదలోని ఒత్తి తొందరగా వెలగదు కదా, దానికి మనం ఏం చేయాలండి, ముందుగానేనండి కొంచెం నూనెలో అన్ని ఒత్తుల్ని నానబెట్టుకోవాలి. అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది, మనం వెలిగించిన వెంటనే కూడా దీపం వెలుగుతుంది. ప్రమిదలో నూనె వేసుకుని ఒత్తి వేసుకున్నాకండి, ఒత్తి ఏంటి పెద్దగా పెట్టకూడదండి, చిన్నగా పెట్టుకోవాలి. అండ్ సన్నగా కూడా ఉండాలండి ఒత్తి చివర్ల. అప్పుడు మనం ఏం చేయాలండి, తొందరగా వెలగడానికి కర్పూరం ఉంటుంది కదండి, కర్పూరాన్ని చిదిమి ఆ ఒత్తి యొక్క చివరిలో కొంచెం రాయండి. అప్పుడు మనం ఎప్పుడైతే వెలిగిస్తాం వెంటనే వెలుగుతుంది. నేను ఇప్పుడు దీపం రెడీ చేసేసుకున్నానండి, ఇప్పుడు వెలిగిస్తున్నానండి. ఒకవేళ కనుక ఒత్తి కనుక పైకి ఉందనుకోండి, కొంచెం కింద కనుక చేశారనుకోండి, ఎక్కువసేపు వెలుగుతుందండి. అండ్ నూనె కూడా ఎక్కువ పీల్చుకోదు. లాస్ట్ ఇయర్ వాడిన దీపాలు ఉంటాయి కదండి, అవన్నీ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఆ మసంతా పోవాలి అంటేనండి మనకు గోరువెచ్చ నీళ్ళల్లో కానీ కొంచెం వేడి నీళ్ళల్లో కానివ్వండి షాంపూ కొంచెం వేసుకుని వీటిని ఈ ప్రమిద వాడిన ప్రమిదలన్నీ కూడా చక్కగా నానపెట్టండి. 1-2 గంటలు నానాక దానంతా అదే మసంతా పోతుందండి. ఒకళ్ళకి ఎక్కడన్నా కనుక పోకపోతే ప్రమిదలో అప్పుడు మన గిన్నెలతో పీచు ఉంటుంది కదా, దాంతో ఒక్కసారి కొత్త పీచుతో కనుక మీరు రుద్దారనుకోండి ఆ మసంతా పోతుందండి. చూసారా అండి ఈ పాత ప్రమిదలు కూడా కొత్త ప్రమిదల్లాగా ఎంత బాగున్నాయో. ఫ్రెండ్స్, ఇవాళ నా వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నానండి. అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారని నేను అనుకుంటున్నానండి. మీ కనుక ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.